सन्नो मित्रस्यं वरुणः सन्नो भवत्पर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। एसपी चैनल की स्वागतम सुस्वागतम अंडी। युद्ध पट्ल अमितासक्ति कलिगि उन्नटुवंटि वाणि తన భార్య తార ఎంత చెబుతున్నా కూడా వినిపించుకోకుండా రెండోసారి సుగ్రీవుడితో యుద్ధానికై బయలుదేరతాడు. సుగ్రీవుడు కిష్కింధానగర ముఖద్వారం దగ్గర ఉండి వాళ్ళని యుద్ధరంగానికి ఆహ్వానించడంతో సుగ్రీవుడి వద్దకి కిష్కింధానగర ముఖద్వారం వద్దకి యుద్ధానికై పరుగు పరుగున వెళ్తాడు వాళ్ళు. అలా వెళ్లిన వాళ్ళని చూసినటువంటి సుగ్రీవుడు కూడా ఇంతటితో ఇవాళ పని అయిపోయిందిలే నాకు తప్పక రాజ్యం వస్తుంది అని చెప్పి ధైర్యాన్ని తెచ్చుకుని ఒంట్లో ఉన్నటువంటి శక్తినంతటిని కూడా కూడదీసుకుని అన్నగారితో తలపడటం మొదలు పెడతాడు. ఇద్దరు కూడా హోరాహోరీగా పోరాడతారు. వాళ్ళు ఇంకోసారి వీటిని రాకుండా చేయాలి, ఇప్పుడే సంహరించేయాలి అని వాళ్ళు, అదేవిధంగా సుగ్రీవుడు ఏదో విధంగా ఇతడు శ్రీరాముడి చేతిలో ఇప్పుడో ఇంకా సేపుడో చనిపోతాడు, అంతసేపు నేను నిలబడగలిగితే చాలు, ఇక ఈ రాజ్యం నాదే అనే సంతోషంతో సుగ్రీవుడు ఇద్దరూ కూడా తమ బలాలంతటినీ కూడా ప్రదర్శించి యుద్ధానికి పూనుకుంటూ ఉంటారు, యుద్ధం చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఇద్దరూ కూడా భయంకరంగా యుద్ధం చేస్తూ ఉండగా అంతకంతకీ సుగ్రీవుడి శక్తి సన్నగిలుతూ ఉంటుంది. ఇంతకుముందే దెబ్బలు తిని ఉన్నాడు, వారి అపారమైన బలం కలిగిన వాడు కదా, అతనికి అనేకమైన వరాలు కూడా ఉన్నాయి. మెడ ఇంద్ర మాల ఒకటి ఉంటుంది, ఆ మాల కారణంగా ఎదుటి ఉన్నటువంటి శత్రువు యొక్క శక్తిలో సగం శక్తి ఇతనికి వచ్చేస్తుంది వాళ్ళకి. దాంతో సుగ్రీవుడి యొక్క శక్తి సన్నగిల్లిపోయి వాళ్ళ యొక్క శక్తి అధికం అవ్వటంతో భయంతో వెనక్కి తిరిగి చూడటం మొదలు పెడతాడు సుగ్రీవుడు. అది గమనిస్తాడు శ్రీరాముడు. అది గమనించి వెంటనే తన బాణాన్ని తీసి విషతుల్యమైనటువంటి బాణం అది, ఆ బాణం తగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా బతికి బట్టకట్టలేరు. అంతటి భయంకరమైనటువంటి బాణాన్ని వారిపై ప్రయోగిస్తాడు శ్రీరాముడు. ఆ బాణం తగిలిన వెంటనే వారు నేల కొరిగిపోతాడు, యుద్ధరంగంలో నేలపై పడిపోతాడు. అలా నేలపై పడిపోయి ఉండగా వారి బాణం తగిలి, శ్రీరాముడి యొక్క బాణం తగిలి రక్తం స్రవిస్తూ నేలపై పడిపోతూ ఉంటాడు. పడిపోయి ఉండగా సుగ్రీవుడు చూస్తూ ఉంటాడు, చేస్తున్నాడు అన్నగారు పడిపోయాడు, నన్ను ఇబ్బంది పెట్టిన అన్నగారు పడిపోయాడు అని ఒకవైపు సంతోషం, అయ్యో నా సొంత అన్న పడిపోయాడు అనే ఒక బాధ, ఈ రెండు కలిసిన భావంతో అలా మాట్లాడకుండా చూస్తూ ఉంటాడు సుగ్రీవుడు. రాముడు లక్ష్మణుడు దగ్గరికి వస్తారు వారి దగ్గరికి. వాళ్ళిద్దరిని చూస్తాడు వాళ్ళు, వాళ్ళకి పరిస్థితి అర్థమైంది, శ్రీరాముడే తన్ని బాణంతో కొట్టాడు అని అర్థమైపోయింది. తార చెప్పిన మాటలు కూడా గుర్తొచ్చాయి. గుర్తొచ్చి శ్రీరాముడితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు వాళ్ళు, ఓ మహానుభావ నీవు గొప్ప వంశంలో పుట్టావు, గొప్ప చరిత్ర ఉన్నటువంటి వంశంలో పుట్టావు, అంతేకాదు నువ్వు కూడా గొప్ప ధర్మాత్ముడువని వీరుడువని పేరు పొందావు. మరి అటువంటి నీవు వేరొకరితో యుద్ధం చేస్తున్న నన్నెందుకు బాణంతో కొట్టావు, నేను నీతో కాదు కదా యుద్ధం చేసేది, పైగా నీకు గాని అదేవిధంగా నీ రాజ్యానికి గాని నేనే అపకారం చెయ్యలేదు కదా, నిన్ను అవమానించేలా కూడా నేను ప్రవర్తించలేదు కదా, మరి నాపై బాణ ప్రయోగం చెయ్యడానికి కారణమేమిటి, నువ్వు సుగ్రీవుడి పక్షం నిలబడ్డావు, నీ భార్య కోసం నువ్వు సుగ్రీవుడి పక్షం నిలబడ్డావు, నీ భార్య అయినటువంటి సీతాదేవి కోసం నీవు నా పక్షానికి గనుక వచ్చినట్లయితే, నన్ను ఆశ్రయించినట్లయితే ఆ రావణాసురుణ్ణి అవలీలుగా ముప్పతిప్పలు పెట్టి అతని కాళ్ళు చేతులు కట్టేసి మరి నీ కాళ్ల ముందు పడేసి నీ భార్యను నీకు అప్పచెప్పేవాడు నేను, ఆ శక్తి సామర్థ్యాలు నాకున్నాయి, కానీ నువ్వు సుగ్రీవుణ్ణి ఆశ్రయించావు, నువ్వు నిజంగా ధర్మాత్ముడివే అయితే నన్ను ఈ విధంగా ఎందుకు అన్యాయంగా సంహరించావో చెప్పు అని చెప్పి గట్టిగా కఠినంగానే అడుగుతాడు వాలి. ఆ మాటలు విన్నటువంటి శ్రీరాముడు ఈ విధంగా మాట్లాడతాడు, ఓ వాలి నీవన్నట్లుగానే మేము ఉత్తమ వంశంలో జన్మించిన క్షత్రియుడిని, నా యొక్క ధర్మం ఏంటంటే నా కళ్ళెదురుగా ఎక్కడ అధర్మం కనిపించినా దాన్ని ఖండించటం, అవసరమైతే వధించటం నా యొక్క ధర్మం. నువ్వు అధర్మానికి ఒడిగట్టావు. సుగ్రీవుడు నీ తమ్ముడు, అంటే కుమారుడితో సమానమైన వాడు. కుమారుడిని ఏ విధంగా ప్రేమగా అభిమానంగా చూడాలి, తమ్ముడిని కూడా అదే విధంగా అభిమానంగా చూడాలి. కానీ నీవు నీ సొంత తమ్ముణ్ణి రాజ్యం నుంచి వెళ్లగొట్టావు,
అందరితో ఆగకుండా తమ్ముడి భార్యని కూడా అపహరించావు, కూతురుతో సమానమైన దాన్ని అపహరించావు. ఇంతటి దుష్కార్యానికి నువ్వు పూనుకున్నావు కాబట్టి నా చేతిలో వదింపబడ్డావు. నువ్వు నువ్వు వదార్హుడు అయ్యావు. ఇక నేను దూరం నుంచి కట్టుకొట్టాను అంటావా? ఇది వేటలో ఒక భాగం లాంటిది. ఎందుకంటే నువ్వు మానవుడివి కాదు, వానరుడి. వేటకు వెళ్ళినప్పుడు సాధారణంగా రాజులు రాజకుమారులు క్రూర మృగాలు వంటి వాటిని చెట్ల చాటున దాక్కుని పొదల చాటున దాక్కుని రహస్యంగా కొట్టడం అనేది ధర్మ సమ్మతమైనది. అలా కొట్టడం ఆనవాయితీగా వస్తున్నది. నువ్వు క్రూర మృగానివి వానరుడివి కాబట్టే నేను దూరం నుంచి కొట్టాను. ఇందులో ఏ దోషం కూడా లేదు. నీవు చేసినటువంటి దోషానికి తగిన శిక్ష ఇది అని చెప్పి శ్రీరాముడు చెప్పటంతో వాలి మళ్ళీ శ్రీరాముడికి నమస్కరించి, ఓ మహానుభావా, అజ్ఞానంతో ఏవేవో మాట్లాడాను, నేను చేసినటువంటి అపచారానికి నన్ను క్షమించు, నీ పట్ల దురుసుగా మాట్లాడినందుకు నన్ను మన్నించు. నా ప్రాణాలు పోతున్నాయని నాకు బాధేమీ లేదు. రాజ్యం పట్ల సుఖాల పట్ల నాకు ఆసక్తి ఏమీ లేదు. కానీ నా బాధల్లా ఒక్కటే, ఒక్కగానొక్క కుమారుడు అంగదుడు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. అతడి భవిష్యత్ ఏమవుతుందో అని బెంగగా ఉంది. నా భార్య తార నా తర్వాత ఆమె గత ఏమవుతుందో అని నాకు చాలా బాధగా బెంగగా ఉంది. వీళ్ళిద్దరి గురించే నాకు బెంగ. ఓ మహానుభావ, దయచేసి నా భార్యాపుత్రులకి క్షేమంగా ఉంటారు వాళ్ళు, నా భార్యాపుత్రులు క్షేమంగా ఉంటారు అని ఒక్క మాట నువ్వు ఇస్తే నేను మనశ్శాంతిగా ప్రాణాలు వదులుతాను అని చెప్పి వాలి ఎంతో దీనంగా చెప్తాడు. చెబితే శ్రీరాముడు వాలికి ధైర్యం చెప్తాడు. ఓ మహానుభావ వాలి, నువ్వేం భయపడవసర్లా, అంగదుడు తర్వాత యువరాజు అవుతాడు, సుగ్రీవుడు రాజు అవుతాడు, అంగదుడు యువరాజు అవుతాడు, నీ భార్య తార క్షేమం, తార కూడా అంతఃపురంలో క్షేమంగా ఉంటుంది, వాళ్ళిద్దరి గురించి నువ్వు బెంగపడవసరం లేదు అని చెప్పి శ్రీరాముడు వాళ్ళకి ధైర్యం చెప్తాడు. సరే, ఈ విషయం తెలిసినటువంటి తార ఈ విధంగా యుద్ధం జరిగింది. శ్రీరాముడి యొక్క బాణం తగిలినటువంటి వాలి నేలపై పడిపోయాడు, మరణావస్థలో ఉన్నాడు అనే విషయం తెలిసినటువంటి తార పరుగు పరుగున అంతఃపురంలోంచి బయటకు వస్తుంది. ఆవిడ వెంట కుమారుడు కూడా ఉంటాడు, అంగదుడు కూడా ఉంటాడు, మిగిలిన అంతఃపుర స్త్రీలు కూడా ఉంటారు. వాళ్ళు పెద్ద పెట్టున రోదనలు చేస్తూ పెద్దగా ఏడుస్తూ ఆరుస్తూ యుద్ధరంగం దగ్గరికి కిష్కిందా నగరం వెలుపలకి పరుగు పరుగున వస్తారు. వాళ్ళు లేడి పిల్లలాగా భయపడినటువంటి, సింహం దెబ్బకు భయపడిన లేడి పిల్లల్లాగా పరుగు పరుగున తమ శక్తినంతా కూడా కాళ్ళల్లో కూడ తీసుకుని పరుగు పరుగున వస్తారు. అలా వచ్చి యుద్ధరంగంలో నేలపై పడిపోయి ఉన్నటువంటి వాలిని చూసిన తార తట్టుకోలేక ఆయన మీద పడి అనేక విధాలుగా ఆర్తనాదాలు చేస్తుంది. అయ్యో, నా మాటలు వినకుండా ఈ విధంగా ముప్పు తెచ్చుకున్నారే, నా మాటలు వినుంటే బాగుండేది కదా, నీ తమ్ముడికి యువరాజ్యాభిషేకం చేసేస్తే సరిపోయేది కదా అని అనేక విధాలుగా ఏడుస్తుంది. అలా ఏడుస్తూ ఉన్నటువంటి తారని ఓదారుస్తాడు హనుమంతుడు. అమ్మా, నువ్వు బెంగపడద్దు, బాధపడద్దు, ఇది సహజమైనది, ఎవరికైనా సహజం కదా, పుట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాల్సిందే, ఇవాళ రేపు ఇంకో పదేళ్ల తర్వాత మరో పదేళ్ల తర్వాత, ఎవరు కూడా శాశ్వతంగా ఉంటారు కదా, కాబట్టి నువ్వు బాధపడద్దు, నీ కుమారుడైనటువంటి అంగదుడు యువరాజుగా పట్టాభిషిక్తుడు అవుతాడు, నీకు మంచి రోజులు ఉన్నాయి ఎదుర, ఆ రోజుల్ని తలుచుకుని నీ మనస్సుని నువ్వు దిటవు చేసుకో, ధైర్యం తెచ్చుకో అని చెప్పి ధైర్యం చెప్తాడు హనుమంతుడు. ఇదంతా చూసినటువంటి సుగ్రీవుడికి కళ్ళ వెంట నీళ్లు ఆగకుండా కారుతూ ఉంటాయి. మనసులో ఒక విరక్తి భావం లాంటిది వచ్చేస్తుంది. అయ్యో, నేను కుల వంశనాశకుడిని అయ్యాను కదా, నా అన్ననే నేనే దగ్గరుండి చంపించాను కదా, వదిన గారు అన్నగారి కొడుకు ఈ విధంగా ఏడుస్తూ ఉన్నారే, నా మూలనే కదా ఇదంతా అని చెప్పి సుగ్రీవుడు మిక్కిలి బాధతోటి తన మూలకలైపోతూ శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పుకుంటూ ఉంటాడు. సరే, అలా తన బాధను చెప్పుకుంటూ ఉన్నటువంటి సుగ్రీవుణ్ణి శ్రీరాముడు ఓదారుస్తాడు. నాయన బాధపడకో అని చెప్పి శ్రీరాముడు ఓదారుస్తాడు. సుగ్రీవుణ్ణి వారి దగ్గరికి పిలుస్తాడు. దగ్గరికి పిలిచి, నాయన సుగ్రీవ, రాజ్యం ఇక నీదే, కిష్కిందా నగరం ఇక నీదే, నా తర్వాత నీవే రాజ్యాన్ని పరిపాలించడానికి అర్హుడివి, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, నేను మరణిస్తున్నాను, మరణించబోతున్నాను, కాబట్టి ఆ తర్వాత రాజ్యాన్ని నువ్వే చక్కగా పరిపాలించుకో, జాగ్రత్తగా పరిపాలించుకో, నా కుమారుడైనటువంటి అంగదుణ్ణి మాత్రం నీవే తండ్రిలాగా నాలాగా జాగ్రత్తగా చూసుకో
అతనికి ఏ లోటు లేకుండా చూసుకో అని చెప్పి కుమారుడి గురించిన అప్పగింతలు చెప్తాడు వాడు. అప్పగింతలు చెప్పి తన భార్య అయినటువంటి తార గురించి ఈ విధంగా చెప్తాడు. మీ వదిన తార సూక్ష్మ బుద్ధి కలిగినది, చాలా తెలివితేటలు కలిగినది, రాబోయే ప్రమాదాన్ని ముందే అంచనా వేయగలిగినంతటి గొప్ప తెలివితేటలు ఆవిడకున్నాయి. కాబట్టి ఆవిడ ఏం చెప్పినా సరే ఎందుకు ఏంటి అని ఆలోచించకుండా ఆ పని చేయదు. ఆ పని అంత చెయ్యదగినది, అంటే అంతటి తెలివితేటలు కలిగినది ఆవిడ అని చెప్పి చెప్పి నా మెడలో ఉన్నటువంటి ఈ ఇంద్రమాల చాలా శక్తివంతమైనది, ఈ ఇంద్రమాలని నేను మరణించక ముందే నీ మెడలో వేసుకో, ఒకవేళ నా మెడలో ఉండగానే నేను మరణించాననుకో ఈ ఇంద్రమాల యొక్క శక్తి సన్నగిల్లిపోతుంది, కోల్పోతుంది ఈ ఇంద్రమాల తన శక్తిని అని చెప్పి సుగ్రీవుడి మెడలో ఇంద్రమాలను వేస్తాడు వాడు. అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు, అంతఃపుర జనులు అయితే ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళని చూసినటువంటి తార కూడా వాళ్ళని పట్టుకుని ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటుంది, కుమారుని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది, మిగిలిన వాళ్ళు ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు, శ్రీరాముడు కూడా ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరెంతగా ఓదార్చినప్పటికీ కూడా వాళ్ళ దుఃఖం మాత్రం ఆగదు. సరే ఇంతలో వాళ్ళు ప్రాణాలను వదిలేస్తాడు. వాళ్ళు ప్రాణాలను వదిలేయటం చూసినటువంటి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఆకాశాన్ని అంటేలాగా ఆర్తనాదాలు చేస్తారు, బిగ్గరగా ఆర్తనాదాలు చేస్తారు. ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు శత్రువు మిత్రుడు అనే భేదం లేదు. సుగ్రీవుడు ఇంతకు ముందు వరకు కూడా వాళ్ళని సంహరించాలి అనే కోపంతో ఉన్నాడు. ఇప్పుడు తీరా అన్నగారు చనిపోయిన తర్వాత అతడే శోకభారంలో మునిగిపోయాడు. అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వాళ్ళు చనిపోవటం, అక్కడ వాళ్ళు తార అంకదుడు మొదలైన వాళ్ళంతా ఏడవటం చూసి అందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాత భాగంగా తెలుసుకుందామని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.